మూర్తి గారు, ఇక్కడ ఇక్కడ వస్తున్న సమస్యలు ఏంటంటే, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లోనూ ప్రభుత్వం మారింది, తెలంగాణలోనూ ప్రభుత్వం మారింది, సరే వాళ్ళిద్దరికీ పాత సన్నిహితులైనా సరే ఎక్కడో ఒక చోట ఆ లింక్ను ప్రతి సందర్భంలో తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ నుంచి ఈ మధ్యకాలంలో చూస్తే అంటే కాంగ్రెస్ పార్టీ యాక్సెప్ట్ చేసినా చేయకపోయినా రియల్ ఎస్టేట్ అనేది బాగా ఇబ్బంది పడుతుంది, ఇక్కడ ఉన్న వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు అనే విధంగా కొన్ని విశ్లేషణలు వినిపిస్తున్న నేపథ్యంలో ఇప్పుడు ఇలాంటి ఘటనలు జరగడం ద్వారా ఇక్కడ జరగాల్సిన అభివృద్ధి మరింత కుంటుపడే అవకాశం ఉందా అన్నది చాలామంది ఒక ప్రశ్న అవుతుంది. అందులో ముఖ్యంగా ప్రాంతీయవాదము అతి ముఖ్యంగా చూస్తే మాత్రం, ఎందుకంటే ఆంధ్ర సెటిలర్స్ అన్న దాని మీదనే ఎక్కువ డిస్కషన్ జరిగింది. ఎందుకంటే ఇదే రాష్ట్రం, ఇది కాస్మోపాలిటిన్ సిటీ అయిపోయింది, దేశవ్యాప్తం కాదు ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది వచ్చి ఇక్కడ దీంట్లో మమేకం అయిపోయారు. కానీ స్పెసిఫిక్గా ఆంధ్ర సెటిలర్స్ అనే ఒక పదం వాడడం ద్వారా, ఆంధ్ర నుంచి బతకడానికి వచ్చిన వాళ్ళు అనే మాట మాట్లాడడం ద్వారా అది ఈ బ్రాండ్ ఇమేజ్కి దెబ్బతీసే అవకాశము, లేకపోతే ఇక్కడ ఉన్న అభివృద్ధిని కుంటుపరిచే అవకాశం లేదంటారా? ఇప్పుడు టిఆర్ఎస్ అంటే టిఆర్ఎస్గా ఉండి ఎప్పుడైతే ఈ సెంటిమెంట్ను ఉపయోగించుకుని 10 ఏళ్ల పాటు ఉందో, మధ్యలో నేను దేశవ్యాప్తంగా వెళ్ళాలి అని బీఆర్ఎస్గా మార్చుకున్నారో, ఇక ప్రజలు సెంటిమెంట్కి లొంగరు. ప్రజలు ఎవరు కూడా సెటిలర్స్ అని కానీ ఇంకోటి కానీ భావించరు. 2014 నుంచి ఈ రోజు వరకు ఈ 11 సంవత్సరాల్లో సెటిలర్స్ అనే పదం చాలా తప్పుడు పదం. సెటిలర్స్ అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో జిల్లాల నుంచి వచ్చిన వాళ్ళు కూడా సెటిలర్సే అవుతారు హైదరాబాద్లో. కాబట్టి ఆ కార్డు ఇంకా పనిచేయదు. బీఆర్ఎస్ మిత్రులు ఇది తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇప్పుడు ప్రతినిధిగా వచ్చిన ఆయన కూడా కౌశిక రెడ్డి గారు ఎలా అయితే మాట్లాడుతున్నారో అట్లానే మాట్లాడుతున్నారు ఆయన కూడా. ఇప్పుడు ఆయన చెప్పాల్సింది ఏంటంటే, కౌశిక రెడ్డి గారు నిన్న ప్రెస్ మీట్ పెట్టడంలో ఆడవారిని కించపరచడం తప్ప కాదా అది తేల్చండి ఫస్ట్. రెండోది ఆయన టిఆర్ఎస్ లో నువ్వు ఉన్నావా లేదా అని అరిగిపూడి గాంధీని ప్రశ్నించే తోటి శాసనసభ్యుడికి హక్కు లేదు. అది ఏమన్నా ప్రశ్నిస్తే కేటీఆర్ గారు లేదా ఉసూరు తప్పు మాట్లాడుతున్నారు. ప్రజాస్వామ్యంలో రాజ్యాంగంలో మీరు అడిగే హక్కు ఉంటుంది. లేదు తప్పు, మీరు పెద్దలు, మీరు వయసులో మీరు వయసులో పెద్దవాళ్ళు కాంగ్రెస్ ఈరోజు కౌశిక రెడ్డి గారు గాంధీ గారి ఇంటికి వెళ్ళి జెండా ఎగరేస్తానని చెప్పి చీరా గాజులు ఇస్తానన్న పెద్ద మనిషి జెండా ఎగరేయడానికి ఆయనకేం హక్కు ఉన్నది? హరీష్ రావు గారు మాట్లాడినవ్వండి, కేటీఆర్ గారు మాట్లాడినవ్వండి, కవిత గారు మాట్లాడినవ్వండి, లేకపోతే కేసీఆర్ గారు మాట్లాడినవ్వండి. ఆయన ఏమన్నా ఆ పార్టీ యొక్క చీఫా తానే కాదు, ఆయన తోటి శాసనసభ్యుడు. ఇది మర్చిపోయి ప్రాంతీయతత్వాన్ని రెచ్చగొడుతున్నది బీఆర్ఎస్. ఈ ప్రాంతీయతత్వానికి ఇక చోటు లేదు. లాగులు ఫ్యాంట్లు ఇప్పి కొడతామనే మాటలు ఉపసంహరించుకోండి. మీరు మీరన్నదే చెప్పండి. రేవంత్ రెడ్డి గారు, మీరు ఆ మూర్తి గారు ఒక సమాధానం, గుజరాత్ వాళ్ళు ఉన్నారు, మొత్తం భారతదేశం ఉన్నది, ఇది కాస్మోపాలిటిన్ సిటీ. మూర్తి గారు వినండి, వ్యాపారస్తులు ఉన్నారు, తెలంగాణ కాదనుకుంటా, మెట్రో ఆంధ్ర నుంచి ఇద్దరే పెట్టాము, తెలంగాణకు సంబంధించిన ఒక విశ్లేషణ తెలంగాణ కాదనుకుంటా. మూర్తి గారు తెలంగాణ కాదా? మూర్తి గారు విశ్లేషణ మూర్తి గారు, మీరు వయసులో పెద్దవాళ్ళు, మాకన్నా చాలా చూశారు, అన్ని అనుభవం ఉన్నవాళ్ళు, మీరు అట్లా మాట్లాడడం మాకు చాలా బాధాకరం. ఈరోజు బీఆర్ఎస్ పార్టీ మీరు అవునన్నా కాదన్నా, ఎవరు అవునన్నా కాదన్నా, ప్రజలందరూ కూడా ఇక్కడ తెలంగాణ ఆంధ్ర భేదాలు లేవు. ఏ రోజు మేము తెలంగాణ ఆంధ్ర విభేదాలు చూపించలేదు. అన్నదమ్ముల్లా కలిసి ఉన్నాం. స్టేట్మెంట్ చెప్తాను, రేవంత్ రెడ్డి గారు మీరు అన్నదానికి చెప్తా ఉన్నాం, వినండి మూర్తి గారు. రేవంత్ రెడ్డి గారు స్వయంగా, రేవంత్ రెడ్డి గారు కేటీఆర్ గారిని చీరా గాజులు వేసుకొని నువ్వు రా అన్న సందర్భం ముఖ్యమంత్రి అయిన తర్వాత కోకొల్లలు
కేసీఆర్ గారు మీరు ఎప్పుడు చేస్తారు మీ విగ్రహం పెట్టాలనేది కోకొల్లలు మొన్న 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 ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న రేవంత్ రెడ్డి గారు వంగవేటి గుద్దుతా లాగుల తోటలు జొర కొడతా అని రకరకాల భాషలు మార్చిన ఈ రోజు తెలంగాణలో రాష్ట్రంలో రెండవ ముఖ్యమంత్రి ఎవరైతే రేవంత్ రెడ్డి గారు అనే పదం వస్తుందో అది కూడా కేసీఆర్ గారి గనితే కేసీఆర్ గారు ఈ రోజు కొట్లాడి తెచ్చిన తెలంగాణ ఈ రాష్ట్రంలో దెబ్బతిన్నది. ఈ రోజు హైదరాబాద్ కున్న ఆ పేరు చెడిపోతా ఉన్నది. హైదరాబాద్ అంతా ఆగమైపోయింది. ఈ గతంలో ఒక విషయం చెప్పండి, మీరు గుండె మీద ఒట్టేసుకొని చెప్పండి, మీరు మనస్సాక్షి మీద ఒట్టేసుకొని చెప్పండి, మన హైదరాబాద్ లో ఫ్లైఓవర్లు రోడ్లు ఎంత సుందరీకరణ, ప్రకృతి ఎంత అద్భుతంగా, మున్సిపాలిటీ ఎంతో అద్భుతంగా పనిచేసింది. ఇలా రోగాలు వస్తున్నాయి, మీరంటే చదువుకున్న వాళ్ళు పెద్దవాళ్ళు అడగాల్సిన బాధ్యత మీకు లేదా? ఈ రోజు పోలీస్ యంత్రాంగం ఏం పనిచేస్తా ఉంది మీరు అడగాల్సిన బాధ్యత మీకు లేదా? ఈ రోజు నిరుద్యోగుల మీద కొట్లాడుతున్న వాళ్ళ మీద మీరు అడగాల్సిన బాధ్యత మీకు లేదా? ఈ రోజు ఎవరైతే వృద్ధులకు దొంగ మేనిఫెస్టోలు పెట్టారు మీరు అడగాల్సిన బాధ్యత మీకు లేదా? ఈ రోజు మేనిఫెస్టోలు తప్పు, ఈ దొంగ మేనిఫెస్టోలు పెట్టి ప్రజల్ని మోసం ఘటన మీద వాస్తవాలు ఏమిటి అనేదే ఈ రోజు డిబేట్. కన్క్లూడ్ చేద్దాం ఇక్కడ. వెంకట్ అంటే వెంకట్ గారు ఇక్కడ చాలా క్లియర్గా అంటే మొదటి ప్రశ్న లాస్ట్ ప్రశ్న, ఎందుకంటే మీరు ఏది ఇవాళ ప్రజలకి ఒక సందేశం ఇవ్వాలనుకున్నా సరే దానికి కారణభూతులు మీరే అవుతారు మళ్ళీ. ఎందుకంటే ఇవాళ నిన్న జరిగిన సంఘటనలో ఖచ్చితంగా పోలీసుల వైఫల్యం కనిపిస్తోంది. అంతేకాకుండా కౌశిక్ రెడ్డినేమో మీరు ఇంట్లో అరెస్ట్ చేస్తారు, ఆయన బయటికి రానికుండా ఆపుతారు, కానీ అరకపూడి గాంధీ మాత్రం 20 vehicles వేసుకొని దాదాపుగా 9 కిలోమీటర్ల సమయము 9 కిలోమీటర్ల జర్నీ హైలీ ట్రాఫిక్ ఉన్న ప్లేస్ని 15-20 నిమిషాలు ఆయన అక్కడికి వచ్చేసారంటే ఏ స్థాయిలో ఆయన కోఆర్డినేట్ చేశారన్నది చాలామందిలో ప్రశ్న ఉంది. ఎందుకు అరకపూడి గాంధీ మీ పార్టీ వ్యక్తి కాదు, మీరు చెప్తున్నట్టుగా టెక్నికల్లీ ఆయన బీఆర్ఎస్ నాయకుడు, ఆయన పిఎస్సీ చైర్మన్. ఎందుకు పిఎస్సీ చైర్మన్ అంత ప్రేమ ఎందుకు మీకు? ప్రతిపక్ష నాయకుడు అరకపూడి గాంధీ గారే, కౌశిక్ రెడ్డి గారు మీ ఇంటి ముందుకు వచ్చి నేను జెండా పాతా, అరే బ్రోకర్ నా కొడుక నువ్వు పార్టీలు మారినావు అని చెప్పి ఈయన కనుక నేను చెప్పి ఉంటే ఇక్కడ పోలీసులు మోహరించే వాళ్ళేమో. కానీ ఇక్కడ రెచ్చగొట్టి స్ట్రాటజికల్గా ఆయన ఇట్లా రప్పించేటట్టు మొత్తం చెప్పింది. ఒక్క రోజులో జరిగింది కాదు సార్, ఒక విషయం సార్, సార్ ఒక విషయం అంటే గాంధీ బ్రేకింగ్ న్యూస్ ఇచ్చాను, నేను ఇంటికి వస్తాను 12 గంటలకు. సార్ ఒక మాట, 12 గంటలకు నేను ఇంటికి వస్తాను చెప్పి 9 గంటలకు నేనే బ్రేకింగ్ ఇచ్చాను. సార్ సార్ 3 కిలోమీటర్ల అడిగిర్రు చెప్పాలి సార్. ఒక విషయం ఏంటంటే వివేకానంద గౌడ్ గారు, దాంతోపాటు పాడి కౌశిక్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత ఎప్పుడైతే గాజులు చీరలు అన్నారో ఆటోమేటిక్గా తెలంగాణ సమాజం నుంచి వ్యతిరేకత వస్తుందని అనుకున్నప్పుడు వాళ్ళ నెక్స్ట్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఇదొక్కటే, హైదరాబాద్లో ఉన్నాం ఇంటికి పోయి రెచ్చగొడితే ఎవరు అక్కడ రారు కాబట్టి హైదరాబాద్లో పక్కా ప్లాన్ చేస్తే బాగుంటుందని చెప్పి పక్కా టార్గెట్ పెట్టుకొని చేసిన ప్రయత్నం ఇది. ఆ ప్రయత్నంలో భాగంగా అసలు ఇష్యూ డైవర్ట్ అయింది కదా, అసలు ఇష్యూ గాజులు చీరలు. సార్ ఒకటే చెప్తున్నాం, నువ్వు అంటే అన్నగారు ఏమంటున్నారు డిబేట్లోకి వచ్చి మర్యాదకు వచ్చి పిలుస్తున్నా, మర్యాదకు పిలిచండి, ఎక్కడ ఉందో సార్ మీరు చదివినట్టున్నారు కదా సార్. రెచ్చగొట్టింది ఎవరు రమ్మని చెప్పింది 60 సంవత్సరాల ముసలి నా కొడుకు అంటే ఆయన కాన్షన్స్ దగ్గరకు వచ్చి నువ్వు ఎక్కడి నుంచో వచ్చి బతకడానికి వచ్చినవరా అని చెప్పి ఒక మాట అంటే దానికి ఇదేనికి సంకేతం సార్? అయితే ఇక్కడ లాస్ట్ పాయింట్ దాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి మనం? సతీష్ గారు లాస్ట్ పాయింట్ ఇక్కడ. సరే వాళ్ళు వచ్చారు మీ దగ్గరికి వెళ్ళారు అన్నది పక్కన పెడితే ఏంటంటే ఆయన అలాంటి ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, ఆ స్టేట్మెంట్ వల్ల బ్రాండ్ ఇమేజ్ దెబ్బతింటుంది. ఎందుకంటే మీరు సాధించిన తెలంగాణ అని చెప్పుకుంటున్నారు, మీరు డెవలప్ చేసిన హైదరాబాద్ అని చెప్తున్నారు, దాని బ్రాండ్ ఇమేజ్ దెబ్బతింటుంది అన్నప్పుడు మీ కేటీఆర్ గారు అమెరికాలో ఉన్నారు, ఓకే, హరీష్ రావు గారు ఇక్కడే ఉన్నారు కదా, వెంటనే ఖండించాల్సింది కదా. ఎందుకు ప్రాంతీయవాదం అనేది ఇక్కడ లేదు, ఆయన ఒక్కరిని మాత్రమే టార్గెట్ చేశాము, లేదా కౌశిక్ రెడ్డి అలాంటి ఒక దుందుడు స్వభావంలో వచ్చి, ఎందుకంటే నిన్న మనం చూసాము డీసీపీతో వాగ్విధానానికి వెళ్తే ఆయన పక్కన జరిపేసి ఈయన వచ్చి మాట్లాడారు, అట్లా ఎందుకు చేయలేకపోయారు? చీరలు గాజులు అనే విషయాన్ని డైవర్ట్ చేసే ప్రయత్నం అన్నది ఇప్పుడు అయితే కాంగ్రెస్ పార్టీ ఒక ఆరోపణ చేస్తుంది, ఎందుకు అసలు విషయాన్ని పక్కన పెట్టి ఇవన్నీ ఎందుకు? అసలు విషయం ఉందని చెప్పి మీరు వీళ్ళ విధ్వంసకాండ చేశారని చెప్పి సిపి గారి దగ్గరికి వెళ్ళి
మరి వాళ్ళకు రిక్వెస్ట్ పెట్టుకుందాం మనం వెళ్ళిన సందర్భంలో సిపి గారు లేరు, జాన్సీపీ గారు ఉన్న సందర్భంలో చేస్తే వాళ్ళు కొంతమందినే పర్మిషన్ ఇవ్వడం, కొంచెం హంగామా వేయడం, వాళ్ళ యొక్క జులూం చూపేయడం ఇలాంటివి జరిగినాయి. కాబట్టి అక్కడ మరి ప్రభుత్వానికి ఒక లెక్క, మా ప్రతిపక్షానికి ఒక లెక్క అని అడిగిన సందర్భం చూసినాం. మీరు వచ్చి దాడి చేసి, మీరు రాళ్లతో దాడి చేసి ఇలా మరి నిజంగా గాంధీ గారు బీఆర్ఎస్లో ఉంటే కాంగ్రెస్ అంతా మరి అందరు పోయానికి మద్దతు ఇస్తారు, ఎందుకు ఇస్తారో అది అర్థం అవ్వట్లేదు. అర్థం అవ్వట్లేని పరిస్థితి. ఆయననేమో అరెస్ట్ చేయరు ఇక్కడ ఇప్పుడు ఈ రోజు హరీష్ రావు కేసు నమోదు అయింది సార్, అయితే ఒక స్టేషన్ లో ఒక అరెస్ట్ అంటారు కేసు అరెస్ట్ తీసుకున్నారు సార్, పోలీసులు సమోటగా తీసుకున్నారు, ఎవరు కంప్లైంట్ ఇయ్యలే. yes మూర్తి గారు, మూర్తి గారు ఫైనల్ కన్క్లూజన్ ఇద్దాం. సతీష్ గారు yes కన్క్లూజన్ ప్లీజ్. సతీష్ గారు ఒకటే విషయం చెప్పండి. సతీష్ గారు ఇప్పుడు అక్కడ బిఆర్ఎస్ ప్రతినిధి కూర్చున్నారు కదా, ఆయన అరిగిపూడి గాంధీ గారిని టెక్నికల్ గా బిఆర్ఎస్ అని భావిస్తున్నారా లేక కాంగ్రెస్ అని భావిస్తున్నారా? ఇప్పుడు వాళ్ళు టెక్నికాలిటీస్ మీద మాట్లాడితే టెక్నికాలిటీస్ మాట్లాడమనండి, నైతిక విలువలు మాట్లాడితే నైతిక విలువలు మాట్లాడారు. మీరు పెద్దలు కదా, ఒకటి మీరు పెద్దలు, ఇంత చదువుకున్న వాళ్ళు, ఇంత వయసు ఉన్న వాళ్ళు, మీరు చెప్పండి గాంధీ గారు సమాజంలో స్పృహ ఉన్న వాళ్ళు, మీరు చెప్పండి గాంధీ గారు కాంగ్రెస్ లో ఉన్నారా బిఆర్ఎస్ లో ఉన్నారా? మీరు సస్పెండ్ చేయండి బిఆర్ఎస్ లో లేరు కదా. మూర్తి గారు ఏమంటారు, మీరు ఒకవేళ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారని అనుకుంటే మీరు సస్పెండ్ చేయండి అంటారు. మూర్తి గారు, మూర్తి గారు లాస్ట్ పాయింట్, లాస్ట్ పాయింట్, లాస్ట్ పాయింట్, లాస్ట్ పాయింట్, మూర్తి గారు, మూర్తి గారు, మూర్తి గారు, వన్ సెకండ్, మూర్తి గారు, మూర్తి గారు లాస్ట్ పాయింట్, లాస్ట్ పాయింట్, ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు వన్ సెకండ్ అయితే ఇప్పుడు వాళ్ళు చేసిన వ్యాఖ్యలు అయినా పది మందిని తొలగించదు. మూర్తి గారు, మూర్తి గారు జరగబోయేది చెప్తున్నాను ఒకటే నిమిషము. ఈ పది మందిని బిఆర్ఎస్ తొలగించదు, కాంగ్రెస్ చేర్చుకోవడం ఆపదు, బీజేపీ చట్టాన్ని మార్చదు, స్పీకర్ నిర్ణయం తీసుకోడు. నేను అంటే 2014 ఎన్నికలు అయిన తర్వాత ఫిరాయింపుల దగ్గర నుంచి స్టార్ట్ చేస్తే 2024 ఫిరాయింపుల వరకు ప్రతిదాన్ని మేము వ్యతిరేకిస్తూనే వస్తున్నాము. మీడియా పర్సన్గా మేము పర్సనల్గా కానివ్వండి, మీడియా సంస్థలు కానివ్వండి, ప్రతి ఒక్క ఎమ్మెల్యే పార్టీ మారిన వెంటనే ఇది ఎక్కడి ప్రజాస్వామ్యం అని చెప్పి మేము ప్రశ్నిస్తూనే ఉన్నాం. మీరు ఆ ప్రశ్నలేనండి. మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే నేను మీకు అడిగేది కానీ ఇప్పుడు ఒకరో ఇద్దరు ముగ్గురో 10 మంది వెళ్ళిపోయారన్న దాని మీద మీరు అంటున్నారు. కోర్టు తీర్పు చాలా క్లియర్గా ఉంది, 4 వారాల సమయం ఇచ్చింది, 4 వారాల తర్వాత ఏం జరుగుతుందో చూద్దాం. ఒకవేళ నిజంగానే స్పీకర్ అప్పుడు చర్యలు తీసుకోకపోతే స్పీకర్ని ప్రశ్నిస్తాం మేము, దాని డౌట్ ఏం లేదు. అయితే మూర్తి గారు లాస్ట్ పాయింట్ ఒక మాట చెప్పండి. ఇక్కడ చాలా క్లియర్గా రాజకీయాల్లో ఈ ప్రాంతీయవాదమో లేకపోతే ఇంకో రకాల ఏదైతే ఈ స్టేట్మెంట్స్ వస్తాయో అవన్నీ వాళ్ళ రాజకీయం కోసం మాత్రమే చేస్తున్నారు, దీంట్లో ప్రజా సంక్షేమం కానివ్వండి, ప్రజలకు సంబంధించిన ఎలాంటి పాయింట్ ఇన్వాల్వ్ అయ్యలేదు. సో ప్రజలు దీన్ని ఎలా చూడాలంటారు ఆ పాయింట్తో కంప్లీట్ చేద్దాం, కంక్లూడ్ చేద్దాం. ఇప్పుడు ఇది విద్వేషాలు రెచ్చగొట్టేది, ఇదేమి ప్రజాస్వామ్యం కాదు, ఇది ఉపయోగపడనిది, ప్రాంతీయ తత్వాలు అనవసరం. ఎస్, థ్యాంక్ యూ వెరీ మచ్ మూర్తి గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ విజయసారథి గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ సతీష్ గారు, అలాగే వెంకట్ గారు. ఓవరాల్గా చూస్తే మాత్రం సరే వ్యాఖ్యలు ఏంటి అన్నది పక్కన పెడితే వ్యాఖ్యల్లో ఉన్న అంతరార్థం మాత్రము తీసుకోవద్దని నేను చెప్తాను. ఎందుకంటే ఇప్పుడు నిజంగానే అన్నదమ్ముల్లాగా రెండు పార్టీలకు సంబంధించి, రెండు రాష్ట్రాలకు సంబంధించి కానివ్వండి, లేకపోతే దేశవ్యాప్తంగా ఇక్కడ వచ్చి ఉన్న వాళ్ళందరూ అన్నదమ్ముల్లో ఉన్నాం కాబట్టి ఆ పాయింట్స్ రాజకీయ నాయకులు వాళ్ళ స్టేట్మెంట్స్ వాళ్ళు చేసుకునివ్వండి, వాళ్ళ రాజకీయాలు వాళ్ళు చేసుకునివ్వండి. మనం మాత్రం ప్రశాంతంగా గతంలో ఎలా ఉన్నామో ఇప్పుడు కూడా అలాగే ఉండాలి అని కోరుకోవాలి, అలాగే ఉందామని నేను చెప్తున్నాను. ఓవరాల్గా ఇది వాళ్ళ షో, రేపటి షోతో మళ్ళీ కలుద్దాం. స్టేట్ చేయండి.